ప్రతి మనము ఇప్పుడు చూస్తున్నాము లాక్డౌన్ అయినప్పటి నుంచి మనం ఎంత కష్టపడుతున్నామో అని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళ గురించి అయినా సరే బయట ఉండే నీడి ప్రజల గురించి అయినా చూస్తుంటే కూడా చాలా బాధేస్తుంది. మన వంతు సహాయం మనమైనా సరే మన సొసైటీకి ఏం చేసుకోవాలనే దృక్పథంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను నా వంతు సహాయంగా నా దేశానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు అప్పటి నుంచి మొదలుపెట్టింది ఇప్పటి వరకు నేను ఆపలేదు. సో ఇప్పుడు ఇక్కడే మనము మణికొండ మల్లన్న స్వామి టెంపుల్లో వచ్చేసి ఉన్నాము. ఇక్కడ మన గురువుగారులు అందరూ వచ్చేసి అంటే టెంపుల్స్ మూతపడడం వల్ల కానీ లేదంటే టెంపుల్స్ వచ్చేసి కొన్ని ఫెస్టివల్స్ అయినా మనకు పెద్ద పెద్ద పండుగలు ఉగాది పోయింది, దాని వచ్చేసి శ్రీరామనవమి, ఇలాంటి అంటే కళకళలాడాల్సిన టెంపుల్స్ కూడా ఇప్పుడు కొన్ని రోజుల నుంచి వచ్చేసి మనకు దాదాపు ఒక నెల నుంచి మూతపడింది. ఇంకొక నెల వరకు కూడా మనకి కష్టం తప్పదు అన్న ఉద్దేశం వచ్చేసి మనకు తెలిసి వస్తుంది. సో నాకు తెలిసిన సరౌండింగ్స్ నుంచి నాకు తెలిసిన ద్వారా నా ఫ్రెండ్ జెస్సీ నాయుడు ద్వారా వచ్చేసి ఇక్కడ మన గురువుగారు వచ్చేసిన తెలియడం వల్ల నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. సో గురువుగారు చెప్పారు ఇక్కడ మన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మా అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇప్పటికి వచ్చాము. కానీ ఇప్పుడు నేను చేసిన ఈ సహాయం అనేది ఇది ఇప్పటి వరకే అని చెప్పేసి నాకు తెలుసు. ఇది కొన్ని రోజుల వరకే, ఎందుకంటే మనము మన దేశానికి ఇప్పటి వరకు అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు కష్టపడుతున్నా వాళ్ళు కష్టపడే యోగం ఉన్నా వాళ్ళకి అంత బలం ఉన్నా కూడా మనం పని ఇవ్వలేని పరిస్థితి. సో మన వంతు సహాయంగా మనం ఎంతో కొంత వచ్చేసి ఎవరికైనా సరే వీళ్ళకి వచ్చేసి మనం హెల్ప్ చేయగలుగుతున్నాము. సో దయచేసి ఎవరైనా సరే మీకు తెలిసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్క సెక్షన్స్కి, ప్రతి ఒక్క కూలీలకి అందరూ హెల్ప్ చేస్తున్నారు. అలాగే మన టెంపుల్స్ ఈ రకంగా మనకి ఏ దేవుళ్ళైనా మనము నమ్మే దేవుళ్ళైనా సరే మనం వచ్చేసి వెళ్ళే గుళ్ళకైనా సరే ఉండే వచ్చేసి మన బ్రాహ్మణులు మన పంతులు గారి గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. సో ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేసి ఈ గుళ్ళు మీదే ఆధారపడి ఉంటారు. దేవాదాయ శాఖ కూడా నాకు తెలిసినంత వరకు దీని గురించి ఇంత సీరియస్గా ఏమి తీసుకోలేదు అనుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోనే కొంతమందే ఉన్నారు దేవాదాయ సంబంధించిన పండితులు, దీని వచ్చేసి శాలరీ బేసిస్ మీద ఉండేవాళ్ళు. కానీ అందరికీ శాలరీ దొరకని పరిస్థితి కాబట్టి మీ వంతు సహాయంగా మీరు వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇలా రాకపోతే ఎంతోమంది బ్రాహ్మణులు కావచ్చు లేదంటే కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఈ రోజున కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు కానీ మనకి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ టైంలో ఆదుకోవడానికి ఇలాంటి వాళ్ళు నిజంగా మనం రోజు భగవంతుడిని పూజిస్తాము, ఆ భగవంతుడు ఏదో రూపంలో రావాలి కనుక ఇలాంటి వాళ్ళ రూపంలో వస్తారని అనడానికి ఇదే నిదర్శనం. ఎంతోమంది ఈ రోజున మనకి అన్నదానం కానీ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా. నా పేరు మండవ మత్సవ శర్మ, మరణ దేవాలయం ప్రధాన ఆచార్యమే. నాకు